वेलकम टू माय चैनल निर्मला कुक हाउस चक्र पोंगली एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। ओक पान पेट्टुकोनि अंदुलो अर कप्पु पेसरपप्पु वेसि दीन्नि बागा दोरगा वेयिंचुकोवाली। ఇప్పుడు ఇవి వేగడానికి ఒక 10 నిమిషస్ టైం పడుతుంది। చూడండి ఇవి ఎర్రగా వేగిపోయినాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకుందాం। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యాన్ని కడిగి వేసుకోవాలి। ఈ బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు। ఇందాక మనం వేయించుకున్న పెసరపప్పుల్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని కూడా వేసుకోవాలి। ఏ కప్పుతో అయితే మీరు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనికి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేయించుకుందాం। ఇప్పుడు వేగిపోయిని వీటిని వేరే బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు అదే పాన్ లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి। ఒక అర కప్పు పంచదార వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీని పాకం పట్టుకోవాలి। తేగ పాకం కంటే కొంచెం తక్కువగా పాకం రావాలి। పాకం ఇలా వస్తే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। రైస్ ఇట్లా పొలుగ్గానే వండుకోవాలి। ఇందాక మనం పట్టుకున్న ఈ పాకాన్ని ఇప్పుడు ఈ పెసరపప్పు అన్నంలోకి వడకట్టుకోవాలి। దీంట్లో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే పోద్ది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం। ఇప్పుడు ఈ పెసరపప్పు అన్నాన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి। ఇందులో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి। నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే ఈ అన్నం అంత బాగుంటుంది। చూడండి బెల్లంలో ఇది బాగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందాం। బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న బాదము జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం। ఫైనల్ గా కొద్దిగా పచ్చ కర్పూరం వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది। దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఇంతేనండి చక్ర పొంగలి చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై।